ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనకి రెండు సర్కిల్స్ ఇచ్చి లై ఆన్ ది సేమ్ స్పియర్ అండ్ ఫైండ్ ఇట్స్ ఈక్వేషన్ చెప్పి సమ్మోట్ ఇచ్చాడు. అది చేస్తాం మనం ఎస్ ప్లస్ ల్యాంబ్డా యూ ఈక్వల్ టు జీరో, అలాగే ఎస్ ప్లస్ న్యూ ఇంటూ పై ఈక్వల్ టు జీరో. అది చేసిన తర్వాత ఈక్వేషన్ కంపేర్ చేసుకుని సాల్వ్ చేసి వచ్చిన ల్యాంబ్డా న్యూ వాల్యూని తీసుకుని వెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తాం. సేమ్ అదే వాళ్ళకి సమ్ ఉంది, నోట్ చేసుకోండి. ప్రూవ్ దట్ ది సర్కిల్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3y ప్లస్ 4z మైనస్ 5 ఈక్వల్ టు 0 కామా 5y ప్లస్ 6z ప్లస్ 1 ఈక్వల్ టు 0. అలాగే నెక్స్ట్ వచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4y ప్లస్ 5z మైనస్ 6 ఈక్వల్ టు 0 కామా ఎక్స్ ప్లస్ 2y మైనస్ 7z ఈక్వల్ టు 0. లై ఆన్ ఏ సేమ్ స్పియర్ అండ్ ఫైండ్ ఇట్స్ ఈక్వేషన్ ఆల్సో ఫైండ్ ది వాల్యూ ఆఫ్ స్మాల్ ఏ ఫర్ విచ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఏ రూట్ 3 టచెస్ ది స్పియర్. మనకి ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఆ రెండు సర్కిల్స్ ఇక్కడ ఒకే స్పియర్ మీద ఉంటాయని ప్రూవ్ చేసి ఆ స్పియర్ ఈ ప్లేన్ని టచ్ చేస్తున్నప్పుడు అక్కడ ఏ రూట్ 3 అని ఇచ్చాడు కదా, అందులో ఆ ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనకి ఇచ్చిన సర్కిల్స్ రాసుకుందాం. గివెన్ సర్కిల్స్ ఏమన్నా చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3y ప్లస్ 4z మైనస్ 5 ఈక్వల్ టు 0 కామా 5y ప్లస్ 6z ప్లస్ 1 ఈక్వల్ టు 0. అది ఈక్వేషన్ 1. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4y ప్లస్ 5z మైనస్ 6 ఈక్వల్ టు 0 కామా ఎక్స్ ప్లస్ 2y మైనస్ 7z ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ రెండు కూడా ఒకే స్పియర్ మీద ఉంటాయని చెప్పమన్నాడు కాబట్టి ముందు అది స్పియర్ ఈక్వేషన్ కావాలి. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనకి స్పియర్ని ఫామ్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ పాసింగ్ త్రూ ది సర్కిల్ 1 ఈజ్ ఏముంది, ఎస్ ప్లస్ ల్యాంబ్డా యూ ఈక్వల్ టు 0. ఎస్ ప్లస్ ల్యాంబ్డా యూ అప్లై చేస్తే ఏముంది, ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3y ప్లస్ 4z మైనస్ 5 ప్లస్ ల్యాంబ్డా ఇంటూ యూ ప్లస్ 5y ప్లస్ 6z ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇందులో మనకి కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2x వై కామన్ చేస్తే 3 ప్లస్ 5 ల్యాంబ్డా, అలాగే జెడ్ కామన్ చేస్తే 4 ప్లస్ 6 ల్యాంబ్డా మైనస్ ఇంకా డైరెక్ట్గా రాసేయండి ల్యాంబ్డా మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇది థర్డ్ ఈక్వేషన్. ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అలాగే మైనస్ 2x వై కామన్ చేస్తే ఇందులో 3 ఇందులో 5 ల్యాంబ్డా, జెడ్ కామన్ చేస్తే 4 ప్లస్ 6 ల్యాంబ్డా, లాస్ట్కి వచ్చేటప్పటికి ల్యాంబ్డా మైనస్ 5 ఈక్వల్ టు 0. అది థర్డ్ ఈక్వేషన్. సేమ్ అలాగే సెకండ్ సర్కిల్ నుంచి తీసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ పాసింగ్ త్రూ ది సర్కిల్ 2 ఈజ్ సెకండ్ సర్కిల్ నుంచి వచ్చే స్పియర్ ఈక్వేషన్ ఏముంది మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4y ప్లస్ 5z మైనస్ 6 ప్లస్ న్యూ ఇంటూ ఎక్స్ ప్లస్ 2y మైనస్ 7z ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇందులో మనం కామన్ చేస్తే
यहाँ अपने x स्क्वायर प्लस y स्क्वायर प्लस z स्क्वायर नेक्स्ट x का हम देखते हैं अंदर न्यू इंद्र माइनस थ्री अलग है y का हम देखते हैं टू न्यू माइनस फोर अलग है z का हम देखते हैं इका फाइव z ओके आ चुकी है यहाँ से क्या आया लास्ट वाला कांस्टेंट अच्छा डाल के माइनस का हम देखते हैं सिक्स प्लस జెడ్ టర్మ్ వచ్చేటప్పటికి అందులో ఇందులో కూడా ఉంది కదా జెడ్ కామన్ చేస్తే ఏమవుతుంది అంటే ఇందులో ఫైవ్ వన్ ఇందులో మైనస్ సెవెన్ క్యూబ్ ఇక లాస్ట్ వచ్చేటప్పుడు కాన్స్టెంట్ మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇందులో ఇందులో ఎక్స్ కామన్ చేస్తే న్యూ మైనస్ త్రీ అలాగే వై కామన్ చేస్తే టూ న్యూ మైనస్ ఫోర్ ఇక జెడ్ కామన్ తీసినప్పుడు ఫైవ్ మైనస్ సెవెన్ న్యూ లాస్ట్ మిడిల్ కాన్స్టెంట్ మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో ఇది ఫోర్ मन के सेम स्क्वायर रिप्रेजेंट చేయాలి కాబట్టి 3 4 ని రెండింటిని కంపేర్ చేయండి సేమ్ 3 అండ్ 4 రిప్రజెంట్ సేమ్ స్క్వేర్స్ ఎప్పుడైతే సేమ్ స్క్వేర్ రిప్రజెంట్ చేస్తామో కోఎఫిషియెంట్ ని కంపేర్ చేసుకుంటే ఎంత అవుతుంది మైనస్ 2 ఈక్వల్ టు న్యూ మైనస్ 3 అలాగే 3 ప్లస్ 5 లాంబ్డా ఈక్వల్ టు 2 న్యూ మైనస్ 4 అలాగే నెక్స్ట్ 4 ప్లస్ 6 లాంబ్డా ఈక్వల్ టు 5 మైనస్ 7 యు వీటిని ఈక్వల్ చేసేయండి చేసేస్తే మనకి ఈ మైనస్ 2 ను అదలా పంపించండి లేదా 3 ఇంటి పక్కకి పంపించండి అప్పుడు ఎంత అవుతుంది మైనస్ 2 ను ప్లస్ 3 అవుతుంది మైనస్ 2 ప్లస్ 3 అంటే ఎంత అవుతుంది 1 అవుతుంది కాబట్టి న్యూ ఈక్వల్ టు 1 అదే న్యూ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి చేస్తే 3 ప్లస్ 5 లాంబ్డా ఈక్వల్ టు 2 మైనస్ 4 అంటే మైనస్ 2 అప్పుడు 5 లాంబ్డా ఈక్వల్ టు ఎంత అవుతుంది మైనస్ 2 ను మైనస్ 3 అంటే మైనస్ 5 లాంబ్డా ఈక్వల్ టు మైనస్ 1 లాంబ్డా ఈక్వల్ టు మైనస్ 1 ను న్యూ ఈక్వల్ టు 1 అప్పుడు లాంబ్డా వాల్యూ న్యూ వాల్యూ ని సబ్స్టిట్యూట్ చేస్తాం చేస్తే మనకి కావాల్సిన స్ఫియర్ ఫామ్ అవుతుంది ఇంత వరకు నోట్ చేసుకో equation 3 ఈక్వేషన్ 3 లో లాంబ్డా ప్లస్ మైనస్ 1 ని సబ్స్టిట్యూట్ చేయండి చేస్తే అప్పుడు ఎంత అవుతుంది దట్ ఇంప్లైస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ 2x ఇక్కడ లాంబ్డా ప్లస్ మైనస్ 1 వేస్తాం కదా అంటే 3 మైనస్ 5 అంటే ఎంత అవుతుంది మైనస్ 2 మైనస్ 2 ఇంటూ y అంటే మైనస్ 2y అలాగే నెక్స్ట్ లాంబ్డా ప్లస్ మైనస్ 1 వేస్తే 4 మైనస్ 6 అంటే ఎంత అవుతుంది మైనస్ 2 ఇప్పుడు మైనస్ 2z నెక్స్ట్ లాంబ్డా ప్లస్ మైనస్ 1 వేస్తే మైనస్ 1 మైనస్ 5 అంటే మైనస్ 6 ఈక్వల్ టు 0 అంటే మనకి లాంబ్డా వాల్యూ లాంబ్డా ప్లస్ మైనస్ 1 రాస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ 2x లాంబ్డా ప్లస్ మైనస్ 1 రాస్తే 3 మైనస్ 5 అంటే మైనస్ 2y నెక్స్ట్ ఇక్కడ 4 మైనస్ 6 అంటే మైనస్ 2z మైనస్ 1 మైనస్ 5 అంటే మైనస్ 6 ఈక్వల్ టు 0 సేమ్ అలాగే లాంబ్డా వాల్యూ అయిపోయిన తర్వాత న్యూ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి సబ్స్టిట్యూట్ న్యూ ఈక్వల్ టు 1 న్యూ వాల్యూని मन के सब्स्टिट्यूट चाहिए फोर लक्वल टू वन इन ईक्वेशन फोर न्यू ईक्वल टू वन ईक्वेशन फोर सब्स्टिट्यूट एम दट एम्प्लाइज एक्स स्क्वायर प्लस वाई स्क्वायर प्लस जेड स्क्वायर इकड़ न्यू प्लस वन रास्ते वन माइनस थ्री अंत माइनस टू एक्स नेक्स्ट टू माइनस फोर अंत माइनस टू वाई अलग नेक्स्ट फाइव माइनस सेवन अंत माइनस टू जेड माइनस सिक्स ईक्वल टू जीरो ఇప్పుడు మనకి రెండో సేమ్ ఒకేలా వచ్చే చూడండి దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ పాసింగ్ త్రూ ది
given circle is equation raste hai m avutundi manaki x square plus y square plus z square minus 2x minus 2y minus 2z minus 6 equal to 0 idi manaku kavalsina sphere equation నెక్స్ట్ క్వశ్చన్ ఏం ఇచ్చాడు ఈ స్పియర్ ఈ ప్లేన్ టచ్ చేస్తుంటే ఏ వాల్యూ అడుగుతున్నాడు ఎప్పుడైతే స్పియర్ ప్లేన్ టచ్ చేస్తుందో మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో చేస్తారు కదా ఈ స్పియర్ ప్లేన్ రెండో టచ్ చేసుకుంటే మీనింగ్ ఏంటి సెంటర్ నుంచి ప్లేన్ కొన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రేడియస్ ఈక్వల్ అవ్వాలి అంటే ఆర్ ఈక్వల్ టు డి అవ్వాలి అంటే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి స్పియర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి అలాగే స్పియర్ సెంటర్ నుంచి ప్లేన్ కున్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఆర్ ఈక్వల్ టు డి అయితే అప్పుడు మనకి ఈ స్పియర్ ప్లేన్ రెండు టచ్ చేసుకుంటాయి అప్పుడు ఆ కండిషన్ వాడుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు డి కండిషన్ వెరిఫై చేద్దాం బై హైపో దిస్ స్పియర్ టచ్ ది ప్లేన్ x plus y plus z equal to a root 3 ఈ స్పియర్ ప్లేన్ టచ్ చేస్తున్నాడు కదా ఎప్పుడైతే స్పియర్ ప్లేన్ టచ్ చేస్తుందో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వల్ టు రేడియస్ అవుతుంది అంటే దట్ ఈస్ r ఈక్వల్ టు d r ఈక్వల్ టు d కాబట్టి r అంటే రేడియస్ చూడండి ఏమవుతుంది రూట్ ఆఫ్ ఇక్కడ కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 స్క్వేర్ ఇక్కడ కూడా కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 స్క్వేర్ అలాగే అక్కడ కూడా సెంటర్ 1 కదా 1 స్క్వేర్ మైనస్ d కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 6 అవుతుంది రూట్ ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ మైనస్ డి అంటే రూట్ ఆఫ్ వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ సిక్స్ ఇది రేడియస్ డిస్టెన్స్ వచ్చి మనకి సెంటర్ నుంచి ప్లేన్ కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా సెంటర్ అంటే ఎంత అవుతుంది 111 అవుతుంది 111 నుంచి ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేయండి మాడ్ ఏఎక్స్ వన్ అంటే 1 మాడ్ ఏ వై వన్ అంటే 1 ఏ జెడ్ వన్ అంటే 1 ఇక టాంజెంట్ ఏముంది మైనస్ ఏ రూట్ 3 బై రూట్ ఆఫ్ వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ ఇక్కడ మనకి ఆర్ ఈక్వల్ టు డి కాబట్టి ఆర్ అంటే రేడియస్ అవుతుంది రూట్ ఆఫ్ వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి మాడ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే మాడ్ ఏఎక్స్ వన్ అంటే వన్ బివై వన్ అంటే వన్ సిజెడ్ వన్ అంటే వన్ మైనస్ డి అంటే మైనస్ ఏ రూట్ త్రీ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ అప్పుడు ఎంత అవుతుంది సిక్స్ ప్లస్ నైన్ అంటే సిక్స్ ప్లస్ త్రీ అంటే రూట్ నైన్ అవుతుంది రూట్ నైన్ అంటే త్రీ ఈక్వల్ టు ఇటు పక్క ఎంత అవుతుంది త్రీ మైనస్ ఏ రూట్ త్రీ బై రూట్ త్రీ దీన్ని సింప్లిఫై చేయండి చేస్తే మాడ్ త్రీ మైనస్ ఏ రూట్ త్రీ ఈక్వల్ టు త్రీ రూట్ త్రీ మాడ్ తీసేస్తే మీనింగ్ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది కాబట్టి ఇది త్రీ మైనస్ ఏ రూట్ త్రీ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ త్రీ రూట్ త్రీ అప్పుడు దీని నుంచి ఏం చేస్తారంటే ఆ ప్లస్ ఆర్ మైనస్ త్రీ రూట్ త్రీ పక్క తీసుకొచ్చారు ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది త్రీ ప్లస్ ఆర్ మైనస్ త్రీ రూట్ త్రీ ఈక్వల్ టు ఏ రూట్ త్రీ ఏ ఈక్వల్ టు త్రీ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ త్రీ రూట్ త్రీ బై రూట్ త్రీ దట్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు త్రీ బై రూట్ త్రీ అంటే రూట్ త్రీ మైనస్ ప్లస్ రూట్ త్రీ క్యాన్సర్ బై త్రీ అది మనకు రావాల్సిన ఏ వాల్యూ ఇక్కడ ఫస్ట్ లాంబ్డా వాల్యూ న్యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి ఇంతవరకు పాత ప్రాసెస్ స్పియర్ ఈక్వేషన్ ఫామ్ అయింది ఇప్పుడు స్పియర్ ప్లేన్ టచ్ చేస్తున్నాను కదా ఎప్పుడైతే రెండు టచ్ చేసుకుంటే రేడియస్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది రేడియస్ చేయండి రూట్ ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ మైనస్ డి యువి డబ్ల్యూ అంటే ఎంత అవుతుంది మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ స్క్వేర్ చేస్తున్నప్పుడు అలాగే ప్లస్ అయిపోతాయి డి అంటే సిక్స్ కదా మైనస్ సిక్స్ కదా మైనస్ డి కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సిక్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా మీకు తెలుసు కదా ఏఎక్స్ వన్ ప్లస్ బి బై వన్ ప్లస్ సిజెడ్ వన్ ప్లస్ డి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే వన్ ప్లస్ వన్ మైనస్ ఏ రూట్ త్రీ బై రూట్ త్రీ దీన్ని సింప్లిఫై చేయండి చేస్తే సిక్స్ ప్లస్ త్రీ అంటే రూట్ నైన్ అవుతుంది రూట్ నైన్ అంటే త్రీ ఈక్వల్ టు మాడ్ త్రీ మైనస్ ఏ రూట్ త్రీ బై రూట్ త్రీ దీన్ని సింప్లిఫై చేయండి చేస్తే మాడ్ త్రీ మైనస్ ఏ రూట్ త్రీ ఈక్వల్ టు త్రీ రూట్ త్రీ మాడ్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది అందుకని త్రీ మైనస్ ఏ రూట్ త్రీ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ త్రీ రూట్ త్రీ దీని రెండు పక్క తీసుకొచ్చేసి ఏ రూట్ త్రీ అప్పుడు పంపించాలి అప్పుడు ఏ ఈక్వల్ టు రూట్ త్రీ ప్లస్ ఆర్ మైనస్ త్రీ వచ్చింది అది మనకు రావాల్సిన ఏ వాల్యూ
next problem vachhi find whether the following circle is a great circle or what are small circle. ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ ఏం ఇచ్చాడంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y మైనస్ 8z ప్లస్ 4 ఈక్వల్ టు 0 కామ x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 3. ఇక్కడ మనకి ఏం ఇచ్చాడంటే ఇచ్చిన సర్కిల్ గ్రేట్ సర్కిల్ స్మాల్ సర్కిల్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఉంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y మైనస్ 8z ప్లస్ 4 ఈక్వల్ టు 0 కామా x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు. గ్రేట్ సర్కిల్ అంటే ఏంటంటే స్పియర్ సెంటర్ ప్లేన్ ని సాటిస్ఫై చేయాలి. అలా సాటిస్ఫై చేయలేదు అనుకోండి అది స్మాల్ సర్కిల్ అవుతుంది. అందుకని ముందు దీని సెంటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ స్పియర్ ఇస్ x square plus y square plus z square minus 4x plus 6y minus 8z plus 4 equal to 0. ఇప్పుడు దీనికి సెంటర్ రాయండి. దేర్ ఫార్ సెంటర్ ఆఫ్ ది స్పియర్ c ఈక్వల్ టు సెంటర్ వచ్చేమవుతుంది మైనస్ u మైనస్ v మైనస్ w అంటే మైనస్ 4 లో సగం ఎంత అవుతుంది మైనస్ 2 మైనస్ u కాబట్టి ప్లస్ 2 అవుతుంది. నెక్స్ట్ 2v అంటే 6 అంటే v అంటే 3 అవుతుంది మైనస్ v కాబట్టి మైనస్ 3 అలాగే 2w అంటే మైనస్ 8 w అంటే మైనస్ 4 మైనస్ w కాబట్టి ప్లస్ 4 అది సెంటర్. ఇప్పుడు ఆ సెంటర్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్న ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేయండి. నౌ సబ్స్టిట్యూట్ టూ కామా మైనస్ 3 కామా 4 ఇన్ అబౌ ప్లేన్ ఎప్పుడైతే ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేస్తారో ఎంత అవుతుంది చూడండి ఎక్స్ ప్లస్ టూ ప్లస్ వై ప్లస్ మైనస్ 3 ప్లస్ జెడ్ ప్లస్ 4 ఈక్వల్ టు 3 ఎంత అవుతుంది చూడండి 6 మైనస్ 3 ఈక్వల్ టు 3 అంటే 3 ఈక్వల్ టు 3 సాటిస్ఫై చేస్తుంది కదా అంటే 3 మైనస్ 3 ఈక్వల్ టు 0. పాయింట్ తీసుకుని వచ్చి ప్లేన్లో వేస్తే 0 వచ్చింది. ఎప్పుడైతే 0 వచ్చిందో మనకి ఇచ్చిన సర్కిల్ ఏమవుతుంది గ్రేట్ సర్కిల్ అవుతుంది. దెర్ఫోర్ గివెన్ సర్కిల్ is a great circle. Not are there points of intersection of the sphere x square plus y square plus z square plus 3x plus 5y minus 2z plus 9 equal to 0 with the plane x minus y plus 3z plus 6 equal to 0. ఇక్కడ మనకి స్పియర్ కి ప్లేన్ కి కామన్ గా ఏమైనా పాయింట్స్ ఉంటాయా అని అడుగుతున్నాడు. పాయింట్స్ ఎప్పుడు ఉంటాయి మనకి r equal to d అయింది అనుకోండి టచ్ చేస్తే అప్పుడు ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ఒకవేళ ప్లేన్ లోపలికి వచ్చేసింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది r less than d అవుతుంది. ఇక్కడ మనకి ఆర్ ఈక్వల్ టు డి అయితే టచ్ చేస్తుంది. ఆ రేడియస్కి డిస్టెన్స్కి ఉన్న కండిషన్ వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒకవేళ ప్లేన్ ఇలా పైన వచ్చిందనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఆర్ తక్కువ ఉంటుంది
distance ఎక్కువ ఉంటది r less than d అవుంది అనుకోండి అంటే డిస్టెన్స్ పెరిగిపోయింది అనుకో రేడియస్ కన్నా కామన్ పాయింట్స్ ఉండవు r equal to d అయితే టచ్ చేస్తుంది కాబట్టి ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది ఈ లోపలికి వచ్చేస్తుంది అనుకోండి రేడియస్ కన్నా డిస్టెన్స్ ఎలా ఉంటుంది తగ్గిపోతుంది ఎప్పుడైతే రేడియస్ ఎక్కువ డిస్టెన్స్ తక్కువ అవుతుందో అప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది లోపల పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి r equal to d అయితే టచ్ చేస్తుంది కాబట్టి టాంజెంట్ పెరిగినప్పుడు ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది r less than d అవుంది అనుకోండి డిస్టెన్స్ y ఎక్కువైపోతుంది అంటే ప్లేన్ దూరంగా ఉంటుంది అప్పుడు కామన్ పాయింట్స్ ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ మనకి జనరల్గా చెప్పుకున్న మూడు కండిషన్స్ ఏంటంటే r equal to d అయితే ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది r less than d అయితే నో కామన్ పాయింట్స్ r equal to d వన్ కామన్ పాయింట్ నెక్స్ట్ r less than d డిస్టెన్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉందో నో కామన్ పాయింట్స్ ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్ గ్రేటర్ దాన్ డి అంటే డిస్టెన్స్ తక్కువగా ఉంది అనుకోండి అప్పుడు కామన్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కామన్ పాయింట్స్ ఉండాలంటే ఆర్ ఈక్వల్ టు డి అయినా ఉంటుంది ఆర్ గ్రేటర్ దాన్ డి అయినా ఉంటుంది ఆర్ లెస్ దాన్ డి అయితే మాత్రం నో కామన్ పాయింట్స్ ఆర్ అంటే రేడియస్ డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆ రెండు వెరిఫై చేయండి గివెన్ స్పీర్ ఇస్ x square plus y square plus z square plus 3x plus 5y minus 2z plus 9 equal to 0 అప్పుడు మనకి దీనికి సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం హియర్ c equal to ఏమవుతుంది 2x కదా 2u అంటే 3 u అంటే 3 by 2 minus u అంటే minus 3 by 2 2v అంటే 5 v అంటే 5 by 2 minus v అంటే minus 5 by 2 టూ డబ్ల్యూ అంటే మైనస్ టూ డబ్ల్యూ అంటే మైనస్ వన్ మైనస్ డబ్ల్యూ అంటే వన్ అది సెంటర్ అలాగే రేడియస్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ యూ స్క్వేర్ కదా అంటే 9/4 ప్లస్ వి స్క్వేర్ అంటే 25/4 ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ అంటే వన్ మైనస్ డి అంటే మైనస్ 9 రేడియస్ వచ్చి రూట్ ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ మైనస్ డి దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది చూడండి 25 ప్లస్ 9 అంటే 34/4 వన్ మైనస్ నైన్ అంటే మైనస్ ఎయిట్ దాని ఈక్వల్ రూట్ ఆఫ్ 34 మైనస్ 32/4 అంటే ఎంత అవుతుంది రూట్ 2/4 దాని ఈక్వల్ టు రూట్ 1/2 దాని ఈక్వల్ టు 1/√2 అది రేడియస్ అలాగే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి డి ఈక్వల్ టు ప్లేన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా అంటే మాడ్ ఏ ఎక్స్ వన్ కాబట్టి ఎక్స్ ప్లస్ మనకి ఏముంది మైనస్ 3/2 అలాగే బి వై వన్ కాబట్టి వై ప్లస్ మైనస్ 5/2 ఉంది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5/2 నెక్స్ట్ 3z అంటే 3 ప్లస్ 6/√ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ దాని ఈక్వల్ టు 5 మైనస్ 3 అంటే 2 అవుతుంది 2/2 అంటే 1 1 ప్లస్ 3 అంటే 4 4 ప్లస్ 6 అంటే 10 √ 9 ప్లస్ 2 √ 11 ఇప్పుడు మనకి 10/√11 1/√2 చూసుకుంటే ఇది ఎంత అవుతుందంటే మనకి 1/1.414 అంటే 0. మీద వస్తుంది ఇది 10/√11 కదా రూట్ 11 అంటే రూట్ 9 అంటే 3 అవుతుంది అప్రాక్సిమేట్లీ ఇక్కడ 11 మార్క్ ఇలా కొంచెం పక్కన పెట్టినంటే 10/3 అంటే 3 మీద వస్తుంది అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువైపోతుంది మనకి రేడియస్తో కంపేర్ చేస్తే రేడియస్ తక్కువ ఉంది డిస్టెన్స్ మాత్రం ఎక్కువగా ఉంది ఎప్పుడైతే రేడియస్ తక్కువ డిస్టెన్స్ ఎక్కువ ఉందో నో కామన్ పాయింట్స్ దేర్ఫోర్ గివెన్ ఇక్కడ రాసుకోండి దేర్ఫోర్ రేడియస్తో పోలిస్తే డిస్టెన్స్ ఎక్కువ ఇంకా సింప్లిఫై చేయక్కర్లేదు మీరు జనరల్గా చూసుకుంటే 1/1.414 అంటే 0 అవుతుంది ఇది 10/√9 అంటే ఏదో సమ్ 3 అనుకున్నారనుకో 10/3 అంటే 3 అవుతుంది రెండు మనం అర్థం చేసినప్పుడు ఆర్ లెస్ దాన్ డి ఎప్పుడైతే ఆర్ లెస్ దాన్ డి వచ్చిందో మనకి ఏమవుతుంది రెండింటికి కామన్ పాయింట్స్ ఏమి కూడా ఎగ్జిస్ట్ అవ్వవు కాబట్టి దేర్ఫోర్ గివెన్ స్పియర్ అండ్ ప్లేన్ హ్యావ్ నో కామన్ పాయింట్స్ ఇది ఈరోజు క్లాస్ రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ చూద్దాం